ఓకే యూనిట్ 5 సైద్ధాంతిక విభజనలు ఈ సైద్ధాంతిక విభజనలలో మనం మూడింటి గురించి నేర్చుకుంటాం అదేంటంటే ఒకటి ద్విపద విభజనము ద్విపద విభజనము రెండవది పాయిజాన్ విభజనము పాయిజాన్ విభజనము మూడవది నార్మల్ విభజనము నార్మల్ విభజనము అందులో మొదటిది ఏంటి అంటే ద్విపద విభజనము పేరులోనే ఉంది చూడండి ద్విపద అంటే రెండు రకాలైనటువంటి ఫలితాలతో ఓకే ఏదైనా సరే ఒక ప్రయోగంలో రెండు రకాల ఫలితాలు మాత్రమే ఉన్నట్లయితే దానిని ద్విపద విభజనము అంటారు ఓకేనా సో ఏంటి ఆ రెండు ఫలితాలు ఏంటి ఆ రెండు ఫలితాలు ఏంటి అంటే ఒకటి ఘటన జరగడం ఒకటి ఘటన జరగడం రెండోది ఘటన జరగకపోవడం జరగకపోవడం ఘటన జరగడం ఘటన జరగకపోవడం అనే రెండు ఫలితాల ఆధారంగా చేసేటటువంటి విభజనాన్ని ద్విపద విభజనం అంటారు సో ఇక్కడ ఘటన జరగడము అనేది దాన్నే మనం సఫలం అంటాం అంటే వాడు అడిగిన దానికి సఫలం అంటే జరిగేది దీన్ని పి అనే దాంతో సూచిస్తాం మనం సో ఇక్కడ ఘటన జరగకపోవడం అనేది విఫలం అంటాం దీనిని మనం క్యూతో సూచిస్తాం ఘటన జరగడాన్నేమో సఫలంగాను ఘటన జరగకపోవడాన్ని విఫలంగాను తీసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక నాణాన్ని ఎగరవేస్తే బొమ్మ పడడాన్ని సఫలం అనుకుంటే బొమ్మ పడకపోవడం విఫలం అలాగే పాచికను విసిరితే సరిసంఖ్య రావడం సఫలమైతే సరిసంఖ్య రాకపోవడం విఫలం అర్థమవుతుందా అలా ఒక దత్తాంశములో వాడు అడిగిన దానికి పాజిటివ్లో ఉన్నది సఫలమైతే దానికి నెగిటివ్గా ఉండేదాన్ని మనం విఫలం క్యూ అనుకుంటాం ఓకే సో ఎప్పుడు కూడా సంభావ్యత సిద్ధాంతం ప్రకారం ఘటన జరగడానికి జరగకపోవడానికి మొత్తం ఎంతకి సమానం ఉండాలి ఒకటికి సమానంగా ఉండాలి కాబట్టి పి ప్లస్ క్యూ ఆల్వేస్ ఈక్వల్స్ టు వన్ పి అంటే ఏంటి ఘటన జరగడం క్యూ అంటే ఏంటి ఘటన జరగకపోవడం జరగడానికి మరియు జరగకపోవడానికి మొత్తము ఒకటికి సమానంగా ఉంటుంది కాబట్టి లెక్కలో పి ఇచ్చి క్యూ ఇవ్వకపోయినా క్యూ ఇచ్చి పి ఇవ్వకపోయినా మనం దీని ఆధారంగా లెక్కించుకుంటాం ఎలా లెక్కిస్తాం ఫర్ ఎగ్జాంపుల్ క్యూ కావాలనుకోండి మనకి క్యూ ఈజ్ ఈక్వల్ టు 1 - పి క్యూ ఈ పి ఇటు వస్తుంది అంటే 1 - పి ఇప్పుడు పి కావాలనుకోండి మీకు 1 - క్యూ ఈ క్యూ అంటే వెళ్తుంది అంటే విఫలమిస్తే దాని ఆధారంగా సఫలం లెక్కించవచ్చు సఫలమిస్తే దాని ఆధారంగా విఫలం కూడా లెక్కించవచ్చు అర్థమవుతుందా సో ఈ రెండు రకాలైనటువంటి ఫలితాలతో మనం చేసేదాన్ని ద్విపద విభజనము అంటారు సో ఈ ద్విపద విభజనాన్ని మనం ఏ విధంగా లెక్కిస్తాము ద్విపద విభజనాన్ని మనం లెక్కించడానికి ఫార్ములా ఏంటి అంటే సో పి ఆఫ్ ఆర్ ఇస్ ఈక్వల్ టు ఎన్సిఆర్ ఇంటూ పి టు ది పవర్ ఆర్ ఇంటూ క్యూ టు ది పవర్ ఎన్ మైనస్ ఆర్ ఓకే ఇది ఫార్ములా ఎన్సిఆర్ ఇంటూ పి టు ది పవర్ ఆర్ ఇంటూ క్యూ టు ది పవర్ ఎన్ మైనస్ ఆర్ సో ఇక్కడ మనకి ఏమేమి కనిపిస్తున్నాయి ఆర్ అనేది కనిపిస్తుంది ఎన్ అనేది కనిపిస్తుంది పి అనేది కనిపిస్తుంది క్యూ అనేది కనిపిస్తుంది రైట్ సో ఇక్కడ ఆర్ అంటే ఏంటి ఆర్ అంటే సఫలాల సంఖ్య అంటే ఏంటి సఫలాల సంఖ్య ఒక నాణాన్ని 5 సార్లు ఎగరవేస్తే 3 సార్లు బొమ్మ పడడానికి అవకాశం ఒక నాణాన్ని 5 సార్లు ఎగరవేస్తే 3 సార్లు బొమ్మ పడడానికి అవకాశం సో 3 సార్లు బొమ్మ పడాలి ఎన్నిసార్లు 3 సార్లు బొమ్మ పడాలి అంటే ఇక్కడ సఫలాల సంఖ్య ఆర్ ఇస్ ఈక్వల్ ఎంత అవుతుంది 3 బొమ్మ పడడం అనేది ఎంత ఒక నాణానికి ఎన్ని ఘటనలు ఉంటాయి 2 ఒకటి బొమ్మ రెండోది బొరుసు బొమ్మ పడడం 1/2 అయితే బొమ్మ పడకపోవడం 1/2 బొమ్మ పడడం నాణానికి 2 ఘటనలు ఉంటాయి బొమ్మ బొరుసు ఒక నాణాన్ని ఎగరవేస్తే
బొమ్మ పడడానికి అవకాశం ఎంత అంటే ఒకటి. ఎందుకంటే నాణానికి ఒకే బొమ్మ ఉంటుంది ఒకటి, మొత్తం ఘటనలు రెండు. బొమ్మ పడడానికి అవకాశం 1/2. మరి బొమ్మ పడకపోవడానికి అవకాశం ఎంత? 1 - 1/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. అయితే వీడు అడిగింది ఏంటి, 3 సార్లు బొమ్మ పడడానికి అవకాశం. అంటే ఇక్కడ బొమ్మ అనేది ఎన్నిసార్లు రావాలి? 3 సార్లు రావాలి. కాబట్టి సఫలాల సంఖ్య 3, R. అలాగే ఎన్ అంటే మొత్తం ప్రయత్నాలు, మొత్తం ప్రయత్నాలు, మొత్తం ప్రయత్నాలు. ఇంతకుముందు నేను ఏం చెప్పాను, 5 సార్లు ఎగరవేస్తే, ఒక నాణాన్ని 5 సార్లు ఎగరవేస్తే, అంటే ఇక్కడ మొత్తం ఎన్ని ప్రయత్నాలు చేసాం మనం? 5 సార్లు ఎగరేసాం. అంటే మొత్తం ప్రయత్నాలు 5, అంటే ఎన్ అంటే 5. అర్థమవుతుందా? ఒక నాణాన్ని 5 సార్లు ఎగరవేస్తే 3 సార్లు బొమ్మ రావడానికి అవకాశం ఎంత? నాణాన్ని మనం 5 సార్లు ఎగరవేసాము అంటే మనం చేసిన మొత్తం ప్రయత్నాలు 5. అందులో మనకు కావాల్సింది ఏంటి? బొమ్మ రావడం. అది ఎన్నిసార్లు రావాలి? 3 సార్లు రావాలి. ఓకేనా? సో ఆర్ అంటే 3, బొమ్మ రావడం పి అంటే సఫలం, సఫలం యొక్క సంభావ్యత, సఫలం యొక్క సంభావ్యత ఎంత? ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్లో బొమ్మ రావడానికి అవకాశం ఎంత నాణానికి? 1/2. క్యూ విఫలం యొక్క సంభావ్యత, విఫలం యొక్క సంభావ్యత అంటే బొమ్మ రాకపోవడానికి అవకాశం ఎంత? 1/2. సో ఈ 4 ఆధారంగా మనం ఈ ఫార్ములాని సాల్వ్ చేస్తే మనకి ద్విపద విభజనం వస్తుంది. దీన్నే బెర్నౌలీ థీరం అని కూడా అంటారు, బెర్నౌలీ థీరం. ఓకే, రైట్. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, పి ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్సీఆర్ ఇంటూ పి టు ది పవర్ ఆర్ ఇంటూ క్యూ టు ది పవర్ ఎన్ మైనస్ ఆర్. అందులో ఆర్ అంటే వాడు అడిగిన సఫలాల సంఖ్య. ఓకేనా? పి ఎన్ అంటే మొత్తం ప్రయత్నాలు, పి అంటే సఫలం యొక్క సంభావ్యత, క్యూ అంటే విఫలం యొక్క సంభావ్యత. ఓకే, రైట్.